ఎన్టీఆర్ 26వ వర్ధంతిని పురస్కరించుకుని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తారక రామారావు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదని, తెలుగు జాతి గర్వపడేలా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఆయన మరణించి 26 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాంటి మహానుభావుడి విగ్రహాలను నేడు వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నా వాటిని అగౌరవపరచడం కానీ ధ్వంసం చేసిన సంఘటనలు ఒకటి కూడా లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. రద్దు చేసి కాకుండా మార్పులు చేసినటువంటి కార్యక్రమానికి సినీ రంగ ప్రవేశంలో చేశారు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నల్లకూరు కాలనీ సెంటర్ నందు సాధిస్తాం ఎన్టీఆర్ రాజ్యాలను జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జిందాబాద్. అభిమానాన్ని దేవాలయం ప్రజలే దేవుడు అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ దిశలో ఉండేప్పుడు రెడ్డి రామారావు గారు అధికారం రాకముందు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఆ మహానందమూరి తారక రామారావు గారు ఈనాడు మరి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా వారిని రాష్ట్ర ప్రజలు మరి ఇదిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే న్యాయం చేయగలుగుతారు, మేలు చేయగలుగుతారు అనేటువంటి ఆలోచనతో లక్ష్యంతో ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని తిరగరాసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో రాజ్యమైనటువంటి విషయాన్ని కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఈ అవినీతి పరిపాలన, ఈ అరాచక పరిపాలన ఈనాడు తుత్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా రామరాజ్యం రావాలా, చంద్రన్న పాలన కావాలా, జగనన్న పిడితమైనటువంటి పాలన పోవాలా, అప్పటి వరకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిద్రపోకుండా పోరాడదాం, తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటు చేసుకుందామని చెప్పి సందర్భంలో మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ ద్వారా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కఠోరమైనటువంటి శ్రమని మనం చేయాలా. ఏదైతే ఆశయాలతో సరిగ్గా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మరి పూర్తిగా అవినీతమైనటువంటి పరిపాలనలో కొట్టబెట్టాడుతూ ఉంది. ఏ ప్రజలైతే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అధికారం తీసుకొచ్చారో ఆ ప్రజలు ఈనాడు 5 కోట్ల మంది ఆతుల ప్రజలు ఈనాడు ఆక్రోశంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పుడు విధానాలతో, తప్పుడు ఆలోచనలతో ఈ ప్రభుత్వం ప్రజలని ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని ఏదైతే ఆశయాలతో దొరికే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు, ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని సందర్భంలో పిలుపునిస్తూ ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయనకి ఈ సందర్భంలో హృదయపూర్వకమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబం అందరి తరఫున హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
కేవలం 9 నెలల కాలంలోనే భారత దేశ చరిత్రలో ఈ రాజకీయ పార్టీ కూడా 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ జరగలేదు. అటువంటిది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అనంత కాలంలోనే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టను ప్రపంచ నలుమూలగా చాటి చెప్పినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. నాడు తెలుగుదేశం పార్టీలో స్థాపించినటువంటి క్రమంలో ఆ మహానుభావుడు ఎంతో మంది పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల యొక్క విద్యావంతులకి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి మహానాయకుడు. ఈనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం, మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం, మహిళలకి ఆస్తులు అప్పు కల్పించినటువంటి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఇదే కాకుండా ఆనాడున్నటువంటి మున్సిపల్ కర్ణాలు వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థని పటిష్టపరిచి ఈనాడు మనం జరుపుకున్నటువంటి తహసీల్దారీ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఆర్టీఓ వ్యవస్థ